మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మొక్కలు ఉండడం వల్లనే మనం ఇంకా జీవించి ఉన్నాం. ప్రకృతిలో జరిగే ఎన్నో విషయాలు మొక్కల మీద ఆధారపడి ఉన్నాయి. పచ్చని చెట్లు లేకపోతే ఈ భూమికి ఇతర గ్రహాలకు వ్యత్యాసం లేదు. ఈ చెట్లు మొక్కలు పచ్చదనం లేకపోతే ప్రకృతి అనే పదమే లేదు. చెట్లు అందించే ఆక్సిజన్ వల్లనే మనం జీవిస్తున్నాం. వాస్తులో, జ్యోతిష్యంలో, అలానే ఆయుర్వేదంలో ఈ చెట్లకు మొక్కలకు ఎంతో మహోన్నతమైన స్థానం కల్పించారు. చాలా రోజుల నుండి అనారోగ్యంగా ఉండి ఎన్ని మందులు వేసుకున్నా తగ్గడం లేదా, ఎన్నో సంవత్సరాల నుండి ఏదైనా జబ్బు మిమ్మల్ని వదలట్లేదా, అయితే మీరు గాలి లేదా ధూళి అనే నెగిటివ్ ఎనర్జీచే బాధపడుతున్నారు. అయితే ఈ పరిష్కారం మీకోసమే. ఆర్థిక సమస్యలతో జీవితం దుర్భరంగా ఉంటుందా, అప్పుల నుండి విముక్తి పొందాలని తపన పడుతున్నారా, అయితే ఈ వీడియో మీకోసమే. అనుకున్న పనులు జరగక మీ వ్యాపారం ముందుకు నడవడం లేదా, అయితే ఖచ్చితంగా ఈ పరిష్కారం మీకోసమే. మంగళవారం లేదా గురువారం రోజున స్నానాది కార్యక్రమాలు ముగించుకుని మీ దగ్గరలో రావి చెట్టు వద్దకు వెళ్ళి కింద రాలిన ఆకులలో నుండి ఒక ఆకును తీసుకుని శుభ్రపరిచి పెట్టుకోండి. అక్కడ నుండి బిల్వవృక్ష దగ్గరకు వెళ్ళి అక్కడ కూడా ఒక ఆకును తీసుకుని ఇంటికి రావాలి. ఇంటికి వచ్చాక రెండు ఆకులను గంగాజలంతో శుభ్రపరిచి పూజా మందిరంలో కూర్చుని పూజ చేసి కొంచెం ధూపం ఆకులకు కూడా చూపించి గంధం కలిపి దానిమ్మ కొమ్మతో మీ మనసులోని కోరికలను రెండు ఆకులపై రెండు వైపులా రాయండి. తర్వాత ఆకులను నమస్కరించి ఎర్రటి దారం తీసుకుని నువ్వుల నూనె ఒత్తులు మరియు రెండు దీపాలు తీసుకుని రాగి చెంబులో సగం నీరు సగం పాలు కలుపుకుని కొంచెం పటికబెల్లం వేసుకుని ఆకులను ఎక్కడి నుంచి తెచ్చారో అక్కడికి వెళ్ళాలి. బిల్వవృక్షానికి నుండి సగం నీరు పోసి మీ కోరికలు రాసిన రావి ఆకును ఎర్రటి దారం సహాయంతో బిల్వవృక్షం యొక్క కొమ్మకు కట్టాలి. దీపం వెలిగించి మీ కోరికలు తీర్చమని కోరుకుని వద్దకు వెళ్ళి అక్కడ కూడా ఇదే ప్రక్రియలో బిల్వ పత్రాన్ని కట్టి దీపం పెట్టాలి. ఇలా చేయడం వలన మీ మనసులోని కోరికలు మీరు అనుకున్న దానికంటే త్వరగా తీరిపోతాయి. మీకు కూడా ఏమైనా సమస్యలుంటే తప్పకుండా ఈ పరిష్కారాన్ని చేసి సమస్యల నుండి విముక్తి పొందండి. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.